ఈ వీడియోలో ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ కి చాలా మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అందువలన వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది అందువలన మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్ పెట్టాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అలానే ఈ బిజినెస్ కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి పొద్దుతిరుగుడు గింజలు అనే అవసరమవుతాయి ఇవి మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు రా మెటీరియల్ ప్రాబ్లం కూడా రావచ్చు అందువలన ఈ వీడియోలో చాలా తక్కువ పెట్టుబడితో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దేశంలో చాలా కంపెనీస్ వచ్చేసి విదేశాల నుండి సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని వాటిని చాలా తక్కువ అమౌంట్ కే సేల్ చేయడం జరుగుతుంది అటువంటి కంపెనీ మనకు దగ్గరలో చెన్నైలో ఒక కంపెనీ అనేది ఉంది ఈ కంపెనీ సన్ఫ్లవర్ ఆయిల్ ని ఎంతకు సేల్ చేస్తుంది అంటే ఒక టన్ వచ్చేసి నలభై రెండు వేలకు సేల్ చేయడం జరుగుతుంది అంటే ఒక కేజీ మనకు నలభై రెండు రూపాయలకే లభించడం జరుగుతుంది ఈ కంపెనీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అంటే రష్యా ఉక్రెయిన్ మరియు థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ దేశాల్లో సన్ఫ్లవర్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీళ్ళు చాలా తక్కువ అమౌంట్కే ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ దేశాల నుండి మన దేశంలో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని చాలా తక్కువ అమౌంట్కే సేల్ చేయడం జరుగుతుంది అటువంటి కంపెనీ మనకు దగ్గరలో చెన్నైలో ఒక కంపెనీ అనేది ఉంది ఈ కంపెనీ వారు విత్ ప్యాకింగ్ తో కేజీ నలభై రెండు రూపాయలకు సేల్ చేయడం జరుగుతుంది వీళ్ళు హోల్సేల్గా టన్ను నలభై రెండు సేల్ చేయడం జరుగుతుంది అందులోనే ప్యాకింగ్ కూడా చేయడం జరుగుతుంది అంటే కేజీ మనకు నలభై రెండు రూపాయలకే లభించడం జరుగుతుంది మనకు కేజీ కావాలి అంటే కేజీ ప్యాకింగ్ టూ కేజీ కావాలి అంటే టూ కేజీస్ ప్యాకింగ్ ఫైవ్ కేజీస్ కావాలి అంటే ఫైవ్ కేజీస్ ప్యాకింగ్ అలానే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కేజీస్ కావాలి అంటే ఫిఫ్టీన్ కేజీస్ టిన్స్ అనే ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అలానే మనకు ఏ బ్రాండ్ నేమ్ తో కావాలి అంటే ఆ బ్రాండ్ నేమ్ తో వాళ్ళు సెట్ చేసి సేల్ చేయడం జరుగుతుంది అలానే సోయాబీన్ ఆయిల్ కావాలి అంటే టన్ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేలకే లభించడం జరుగుతుంది ఆ ఆయిల్ ని కూడా హోల్సేల్ గా కొని సేల్ చేయవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా లైసెన్స్ కావాలి అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే ట్రేడర్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్ సంబంధించి మనం మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మన ఏరియాలో ఉండే కిరాణా స్టోర్స్ సూపర్ మార్కెట్ హోల్సేల్ షాపులకు వెళ్ళి వెళ్లి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మిగతా ఊళ్ళో డిస్ట్రిబ్యూటర్స్ ని ఏర్పాటు చేసుకుని వాళ్లకు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువ ఇవ్వడం ద్వారా చాలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఒక కేజీ వచ్చేసి నలభై రెండు రూపాయలకు లభించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ కు ఒక మూడు రూపాయలు ఖర్చు అవుతుంది అలానే మార్కెటింగ్ కొరకు ఒక ఐదు రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక కేజీ సేల్ చేయడానికి మనకయ్య ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దీన్ని మనం హోల్సేల్ గా సెవెంటీ రూపీస్ కి సేల్ చేయవలసి ఉంటుంది రిటైల్ గా వాళ్ళు నైన్టీ రూపీస్ లేదా హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు ఈ విధంగా సెవెంటీ రూపీస్ కి సేల్ చేయడం ద్వారా ఒక కేజీ కి మనకు ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి రోజు ఐదు వందల కేజీలు సేల్ చేయగలిగితే ప్రతిరోజు పదివేల రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది ప్రతి నెల మూడు లక్షల ఆదాయం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో ఈ బిజినెస్ సంబంధించి ఆయిల్ సప్లై చేసే కాంటాక్ట్ డీల్స్ డీల్స్ అవన్నీ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే ఆ కంపెనీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి వాళ్ళకి కాల్ చేసి ఆయిల్ కొని ఆ తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ బిజినెస్ గురించి ఈ బిజినెస్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పక రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏదైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి అటువంటి బిజినెస్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్